నుంచి లేదా కంప్యూటర్ జనరేటెడ్ మెసేజ్ వస్తే ఎవరు ఓపెన్ చేయట్లేదని ఒక కొత్త రకమైనటువంటి విధానాన్ని వాళ్ళు ఎంచుకున్నారు ఒక లింక్ క్రియేట్ చేసి దానిపైన మీకు పింక్ వాట్సాప్ అని లేదంటే అమెజాన్ ప్రైమ్ అమెజాన్ అని లేదంటే నెట్ఫ్లిక్స్ అని రకరకాల ఈ మూవీకి సంబంధించినటువంటి కొత్త కొత్త సినిమాలు మీరు ఫ్రీగా చూడడానికి ఈ లింక్ ఓపెన్ చేయండి ఈ డౌన్లోడ్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు మెసేజ్లు వస్తున్నాయి దాన్ని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెసేజ్ వస్తే నేను ఏంటో అనుకున్న ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా నా ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అన్ని వాట్సాప్ గ్రూప్లకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ తెలిసిన వ్యక్తి కదా జన్యు జన్యున్ పంపిస్తాడు జెన్యున్ అయి ఉంటుంది అనే ఉద్దేశంతో ఓపెన్ చేస్తారు వాళ్ళు ఓపెన్ చేయగానే మళ్ళీ వాళ్ళ నుంచి అందరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్కి వెళ్ళిపోతుంది ఈ ఈ ఈ లింక్ ఓపెన్ చేయగానే మన మొబైల్లో అది డీఫాల్ట్ వెళ్ళిపోయి మన డేటా అంతా అది తెఫ్ట్ చేస్తున్నది మన ఇంటర్నెట్ డేటాను అని చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మన మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానీ ఫొటోస్ కానీ మన పర్సనల్ డీటెయిల్స్ అన్నింటినీ తెప్ చేస్తుంది ఇలా జరిగినప్పుడు మనకు వాడు మన యొక్క ఒక కొత్త ఫోన్ ఒక డ్యూప్లికేట్ డమ్మీ ఫోన్ వాడి దగ్గర ఉన్నట్లు అయిపోతుంది మన డేటా మొత్తం వాడికి వెళ్ళిపోయినప్పుడు కాబట్టి వీటి నుంచి తప్పించుకోవడానికి ఒకే మార్గం మనం కొత్త నెంబర్ నుంచి లేదంటే మనం తెలిసిన వాళ్ళ నుంచి ఏదైనా మెసేజ్ లాంటి ఆఫర్లు వస్తే ముందు చెక్ చేసుకోవాల్సింది ఆ లింక్ ముందు హెచ్టిపి అని ఉంటుంది హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అలా ఉన్నప్పుడు మనం ఆలోచించాలి ఎందుకంటే వరల్డ్ వైడ్ వెబ్లో ఇంటర్నెట్లో కొత్త రకమైన ప్రోటోకాల్ తీసుకొచ్చారు ఏంటంటే అది మీరు ఒక వెబ్సైట్ ఉన్నప్పుడు అది సెక్యూర్డా కాదని చెక్ చేసుకోవడానికి హెచ్టిటిపిఎస్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్డ్ అని ఉన్నప్పుడు మాత్రం కొంచెం నమ్మొచ్చు దానికి అట్లా సెక్యూర్డ్ లేకుండా ఎస్టీటిపి ఆ డాట్ ఉండి తర్వాత ఏదైనా ఉంటే ఎట్టి పర్సెలు దాన్ని ఓపెన్ చేయకూడదు అది ఖచ్చితంగా ఫేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఎస్టీటిపిఎస్ అని ఉన్నప్పుడు కూడా తొందరపడి ఓపెన్ చేయొద్దు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మల్లేష్ నుంచి మెసేజ్ వస్తే మల్లేష్కి ఫోన్ చేసి మల్లేష్ మెసేజ్ ఓకేనా అని చూడొచ్చా అని అడిగి అలా కాకుండా మనం నమ్మకంతో ఓపెన్ చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకంగా చాలా ఈ మధ్య చాలా విపరీతంగా జరుగుతున్నాయి మంచి మంచి మా పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్లో మంచి మంచి ఆఫీసర్స్ గ్రూప్లో కూడా ఇలాంటి మెసేజ్లు వచ్చేసరికి కావచ్చు అని ఓపెన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు దానివల్ల మన యొక్క సొసైటీలో మన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అలాగే మన గ్రూప్లో కూడా అందరు మనల్ని తిట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపడి ఇలాంటి మెసేజ్లు ఓపెన్ చేయద్దని ఇలాంటి మెసేజ్ కనుక వచ్చినట్లయితే మీరు సింపుల్గా దాన్ని డిలీట్ చేయండి ఇంకోటి నెట్ ఆఫ్ చేసినా కూడా ఒకవేళ వాట్సాప్ మీకు రాగానే వాట్సాప్ను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా నెట్ ఆన్ చేసినా కూడా ఈ మెసేజ్లు మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతున్నాయి దానికి వేరే ఆప్షన్ లేదు నీ ఫోన్ రీసెట్ చేయడం తప్ప నీ ఫోన్ రీసెట్ చేయాలంటే మన కాంటాక్ట్స్ అన్నీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అంత అంత భారీ మూల్యం చెల్లించకుండా ఉండాలంటే ఈ మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఉంటే సరిపోతుంది